भास्कर जबरदस्त रायमौली टीवी टीवी चैनल अद्भुत कार्यक्रम एंटरटेनमेंट सांग्स शॉर्ट फिल्म्स चाला कार्यक्रम मैं टीवी द्वारा अच्छी प्रति ओक्टी चैनल प्रति कार्यक्रम सब्सक्राइब కలిసి చాలా కళాకారులకు చాలా సేవలు అందించారు
చాలా ప్రోత్సాహం చేశారు. ఈ ప్రోగ్రాం కూడా మీ సహాయ సహకారాలతో నడిస్తే బాగుంటుంది సార్. అందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ సుజిత్ కుమార్ జంగా, గ్యాస్ట్రంటాలజిస్ట్. ఖమ్మం అంటేనే కళాకారుల కిల్ల. సో ఈ ఈ మట్టిలో ఎంతో మంది కళాకారులు పుట్టారు, అందరికీ తెలుసు. కళాకారులకు మా వంతు సేవ చేయడానికి నేను కానీ కరీం గారు కానీ ప్రదీప్ గారు కానీ యాక్చువల్లీ ఎంపీ ప్రవీణ్ గారు కూడా ఎంతో సహాయం చేశారు ఈ వేదికకి. బహుశా వస్తున్నట్టున్నారు వాళ్ళు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మొగలి ఎంటర్టైన్మెంట్ వారికి అందరికీ నా శుభాకాంక్షలు. ఈ కళాకారులకు మా వంతు సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటాం. ఈ వేదికల సాక్షి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చేసినటువంటి మన లింగాల తమక గారు, ఎంపీ చైర్పర్సన్ గారు, ఈ డయాస్పోరా ఉన్న సేవా భక్తులు ఒక్కొక్కరి పేరు చెప్తే, ఒక్కొక్కరి సేవ చెప్తే చాలా పెద్దవాళ్ళు నోరుకి చెప్తారు ఆరోగ్యం బాగోలేకపోతే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కంపెనీ కరుణామయే. ఆ కరుణామయతే దేవుడు ఇవ్వడం మన మెద చప్పటతోటి నాకు ప్రతి మరి డాక్టర్ కరీం గారు ఉన్నారు. అవయాసములంగా డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి వైద్యం అందిస్తున్నారు. అలాగే దగ్గర సునీల్ కుమార్ గారు, వారికి నాకు సేవలోనే పరిచయం. నాకు చూసినప్పుడు వారు ఎంతో ఆనందపడ్డారు. మరి వారి నాన్నగారి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి ఎంతకో జన్మనిస్తున్నారు పునర్జన్మ. ఒక మధ్య తీరులో లేని జహంగీర్ని తీసుకొని వెళ్ళారు హైదరాబాద్ పాతబస్తి వాసిని. మరి అతను ఆఖరి దశలో ఉన్న వ్యక్తికి ఐసీయూలో వైద్యం అందించి పునర్జన్మ అందించే ఆ వ్యక్తిని మేము పాల్గొంటే కుటుంబీకులకు 18 సంవత్సరాల తర్వాత అప్పగించాం. రాడు నేడు తప్పెట్టిన వ్యక్తిని మరి ఇలాంటి సేవాభక్తులు. మరి ఈ డయాస్కి అధ్యక్షులైన ప్రవీణ్ గారు, మరి అలాగే జబర్దస్తి రాజకుమారి గారు మధ్య మతబాబులకి బాధలు ఏ విధంగా ఉంటాయో సవివరంగా డయాస్కి అందించిన మహానుభావులు. మరి ఇక్కడ కారణం ఏంటంటే కళలన్నా కళాకారులన్న కళాకృష్టి ఉండటమే. ఈ రోజు ఈ ఆదివారం అంటే చాలా బిజీ. ఇంట్లో గడిపే రోజు ఎంత మంది పెద్దలు మన కోసం వచ్చారంటే ఆ కళల పట్ల వారికి ఉన్న ఒక్కసారి మరొకసారి మనం ఆశీస్సులను చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నా. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ముఖ్య అతిథి మన జెడ్పీ చైర్పర్సన్ లింగాల కమలరాజు గారికి, అలాగే ఇంకా ఏం కలగాలన్న ఆశతో మీమాంసతో ఉండేవాళ్ళు చాలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై రవి గారు ఉన్నారు, ముగిలి గారు ఉన్నారు, మా యాంకర్ స్వప్న, మా అని డాన్సర్ మాని, వీళ్ళందరూ కూడా నా ఫేవరెట్స్. ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నిజంగా ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. ఖమ్మం ఓన్లీ కళాకారులు ఉన్నాయని కాదండి. ఈరోజు ఏ టీవీ చూసుకున్నా, ఏ కళ చూసుకున్నా, ఎటువంటి రంగంలో కూడా ఖమ్మంలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇదే టాలెంట్ నిజంగా హైదరాబాద్లో కానీ వేరే ఎక్కడ ప్రతి సిటీలో ఉంటే ఈ పాటికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిపోయేవాళ్ళు. ఒకటే వీళ్ళందరికీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలగాలి. ఇంకా పెద్ద పెద్ద షోస్, పెద్ద పెద్ద ఈవెంట్స్ ఖమ్మంలో జరగాలి. సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి చాలామంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో భాగంగానే ఈవెంట్ అలాగే అరుణ్ ఉన్నాడు, తన ఒక విజయమైన కానీ జబర్దస్త్ షోలో రీసెంట్గా చేశారు, మర్చిపోయాను సారీ అది. ఇలా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఇలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరికీ ఒక ప్లాట్ఫామ్ సృష్టించగలిగి వాళ్ళందరి టాలెంట్ బయట తీసుకొచ్చి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఖమ్మం తీసుకోగలగి వీళ్ళ టాలెంట్ మనం ఎక్స్పోజ్ చేయగలిగితే అంతకంటే బాగా ఇంపార్టెంట్. సో మన ఖమ్మంని ఒక లెవెల్లో చూడొచ్చు మన అందరం కూడా. ఇప్పుడే బయటపడి మరి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మొగిలికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సరే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులు మాట్లాడినట్టుగా అలాగే మరి నాకు తెలిసింది ఏంటంటే మనం నిద్రపోతూ కనేదేమో కళ అంటే నాకు అక్కడ కళ వచ్చింది అంటే తెల్లారేసరికి ఏముండదు. కానీ ఎంత నిద్రలో ఉన్నా వాళ్ళని మేలుకొనిపోయేటట్టుగా చేసేది కళ. అంటే వాళ్ళు చేసేటువంటి కళారూపాల ద్వారా అలా ప్రజల్ని
అది చైతన్యవంతం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మరొక రకంగా ఏ రకంగానైనా ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి మరి లక్షణం ఒక కళారూపానికి, కళారంగానికి మాత్రమే ఉంది. అది ఖమ్మం జిల్లాలో కళారంగానికి పుట్టినిల్లు. ఆ వారసత్వాన్ని మరి ఉన్నా లేకపోయినా, అంటే డబ్బులున్నా లేకపోయినా, ఆ కళ మీద ఉన్నటువంటి తృష్ణతోటి దీన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ ఖమ్మం జిల్లాలో మరి మాతో పాటు తిరిగి మా గ్రామంలో పుట్టినటువంటి మా ముదిలి గుణగ అలియాస్ మొదలు వెంకటేశ్వరులు, మరి ఈ రకంగా ఖమ్మంలో రావటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అతను చేసేటువంటి ప్రయత్నానికి పెద్దలు వేదికొందున్నటువంటి అందరూ కూడా, అది వ్యాపారులు కావచ్చు, తర్వాత డాక్టర్ గారు కావచ్చు, అందరూ కూడా మరి మనస్ఫూర్తిగా సహకరిస్తున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నారు. మన జిల్లాలోనే మరి హాస్య బ్రహ్మని మన గుడక నేను ఎందుకు అనుకోకూడదు, అందుకని ఖమ్మం జిల్లా హాస్య బ్రహ్మ మన గుడక అని నేను అనుకోవాలనుకుంటా ఉన్నా. తప్పనిసరిగా మరింత రాణించాలని ఈ ఖమ్మంలో ఉన్నటువంటి కళాకారులని అందరినీ మరి మంచిగా ప్రోత్సహించేటువంటి ఖమ్మానికి కూడా మా సంస్థ తరఫున మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఉంది, ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళాలని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వారం రోజుల నుంచి నిద్ర లేకుండా రాత్రి అనేక సినిమాలు చూస్తూ జడ్జిమెంట్ చేసిన ప్రముఖ నా నటులు మనసు మమత కాసింబాయ్ క్యారెక్టర్ వరుస వస్తుంది రెగ్యులర్ గా శ్రీ జమా గారు, కొత్తపల్లి శేషు గారు, రైఫిల్ డైరెక్టర్ వెంకట రామల గారు, వాళ్ళిద్దరు కూడా వేదికపైకి వచ్చి జడ్జిమెంట్ ని ప్రకటించాలని కోరుకుంటున్నారు. ప్లీజ్ వేదికపైకి రండి. జమా కళాకారులందరికీ నేను తెలుసు, వేదిక మీద ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మహానుభావులు, వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం జరిగిందండి. అసలు స్టేజీ కార్యక్రమాలని ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే ఎట్లా అండి? ఇక్కడ ఎంత బ్రహ్మాండ పోషణ ఉంది, గురి గురుగారు చాలా గొప్ప కార్యక్రమం ఖమ్మంలో చేస్తున్నారు. ఇది ఎక్కడో పెద్ద పెద్ద సిటీలో చేస్తున్న కార్యక్రమం సార్. ఏంటి ఏకంగా 60 ఎంట్రీలు మొత్తం ఖమ్మం జిల్లా, పాత జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిష్ణాతులు ఎంత బాగా చేశారండి. అసలు నిజంగా చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు బదులు పోయాయన్నమాట. అందులో ఆనందించారండి, 15 సెర్చ్ చేసి మాత్రమే ఇక్కడ ప్రదర్శించారు. అంటే ఇంకా బాగాలేమని కాదు, అవి కూడా చాలా బాగున్నాయి. దానికి మేము ముగ్గురు అండి, కొత్తపల్లి శేషు గారు డైరెక్టర్, ఆయన మన వెంకట గారు ఆయన కూడా డైరెక్టరు రైటరు, నేను కలిసి దాన్ని జడ్జిమెంట్ చేయడం జరిగింది. అందరికీ ప్రైజ్లు ఇవ్వలేమండి, ఎందుకంటే 60 మందికి ప్రైజ్లు ఇవ్వడం చాలా కష్టమండి. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక 10 ది బెస్ట్ ఉన్నాయి సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ ది బెస్ట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ తర్వాత 2 కన్సల్టేషన్లు మాత్రం మేము అమలు చేయబోతున్నాం. అయితే చాలామంది మాకు చాలా టైం అయింది, నేను ఎక్కువ మాట్లాడకూడదు, అయినా తప్పనిసరిగా కొన్ని విషయాలు చెప్పాలని చెప్తున్నాను. కళామతాన్ని సాక్షిగా, ఆ నటరాజు సాక్షిగా ముగ్గురు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరి ఇంటర్ఫరెన్స్ లేదని మేము ముగ్గురు అనుకున్నది కరెక్ట్గా ఇచ్చాం. ఇందులో తేడానికి ఏం లేదు. దయచేసి ప్రైజ్ రాని కూడా ఎవరు బాధపడకండి, ఇంకా ప్రయత్నించినంత మాత్రం గొప్ప కాదు. వేరే చోట్ల మీకు బహుమతులు వచ్చిండొచ్చు, కానీ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని కొన్ని తీసేయవలసి వచ్చింది. అందుకోసం ఎవరు ఏమనుకోవద్దు. నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు నేను కళాకారుని నాకు ఎందుకు సన్మానం చేశారంటే, ఇక్కడ ముందు జ్యూరీ ప్రత్యేక బహుమతులు అండి. జ్యూరీ ప్రత్యేక బహుమతుల్లో ఫస్ట్ హిందుస్థాన్
नवीन को सत्कार